రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ మండలాలకు సమీపంలో నిర్మించిన చెక్ డ్యాంలను సోమవారం రోజున సిపిఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ నాణ్యత లోపంతో నిర్మించిన చెక్ డ్యాంలు ఎంటనే కూలిపోతున్నాయని, దీనివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల శివారు అగ్రహారం ఆవూరు గ్రామాల మధ్య ఉన్న చెక్ డ్యాం అసంపూర్తిగా నాణ్యత లేకుండా నిర్మించారని జిల్లా సిపిఐ కార్యదర్శి గుంటి వేణు సిపిఐ నాయకులు ఆరోపించారు. సోమవారం రోజున అక్కడ సందర్శించిన అనంతరం వెంకటాపూర్ ఆవూరు మధ్యలో ఉన్న అగ్రహారం వద్ద చెక్ డ్యాం అసంపూర్తిగా ఉందని, దాన్ని మళ్లీ పునర్నిర్మించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోప భూయిష్టంగా నాణ్యత లేకుండా నిర్మించిన చెక్ డ్యాంల వల్ల కాంట్రాక్టర్లకు మాత్రమే లాభాలు చేకూరాయని, మొత్తం పగులు ఏర్పడ్డాయని, స్వార్థ ప్రయోజనాల కోసం కాంట్రాక్టర్లు కమిషన్లు తీసుకొని పనిచేస్తున్నారని, దీనివల్ల ఆయకట్టు రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. దాదాపు 100 కోట్లకు పైగా వెచ్చించి జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల నిర్మించిన చెక్ డ్యాంలు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నాయని, వెంటనే వీరిపై చర్యలు తీసుకొని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల సిపిఐ కార్యదర్శి గుంటి వేణుతో పాటు కార్యవర్గ సభ్యులు బుర్ర మల్లేశం, మంత్రి చందయ్య, జంగం అంజయ్య, మంచికట్ల రమేష్, వడ్డపల్లి లక్ష్మణ్, సోమ నాగరాజు, అశోక్, గజ్జల ప్రభాకర్ తదితరులు ఉన్నారు. ఈరోజు సిపిఐ ప్రతినిధి బృందం నర్మాల ప్రాజెక్టు నుంచి మన డ్యాం వరకు ఉన్నటువంటి చెక్ డ్యాంల సందర్శన కోసం ఇలా ప్రిపరేషన్ చేయడం జరిగింది. ఇది ఆవునూరు అగ్రహారం మధ్య నుండి చెక్ డ్యాం. ఈ చెక్ డ్యాం ప్రధానంగా రైతులకు భూగర్భ జలాలు పెరగడం కోసం ప్రభుత్వము ఆలోచన చేసి చెక్ డ్యాంల నిర్మాణం జరుగుతూ ఉంది. మంచిదే, ప్రభుత్వం చేసేటువంటి కృషి మంచిదే. కానీ 100 కోట్లు పెట్టి చెక్ డ్యాంలు కడుతున్నప్పుడు దానికి నాణ్యత ప్రమాణాలు పాటించాలనేటువంటి ఒక పద్ధతి కాంట్రాక్టర్కు ఉంటుంది. కానీ వల్ల సిరు జల్లులకే చెక్ డ్యాం నిండి నీళ్లు పోతుంటే ఇది ఎంత, ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి చేసినటువంటి పనులు కూడా నాణ్యత పాటించని కారణంగానే ఇవల్ల ఇదంతా వృధాగా. ఇదంతా ప్రజా డబ్బు, ఇది ప్రజలకు ఉపయోగించేటువంటి డబ్బు. ఈ డబ్బు ద్వారా రైతాంగానికి ఉపయోగపడాలి. కానీ వల్ల మా ఉద్దేశం ఏంటంటే కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ చెక్ డ్యాంలు కడుతున్నారా ఏందని మేము అనుమానిస్తున్నాం. కాంట్రాక్టర్ల కోసమే ఇవల్ల ఇక్కడ ఇక్కడ కట్కూరు దగ్గర కట్టింది కూడా అట్లే నాణ్యత ప్రమాణాలు పాటించకుండా క్లోజ్ అయిపోయింది. ఇవల్ల దీని పరిస్థితి కూడా అట్లే కనిపిస్తూ ఉంది. కాబట్టి వల్ల ఇది రైతుల యొక్క ప్రయోజనం కోసం ప్రభుత్వం ఉపయోగపడే విధంగా చేయడం మంచిదే. కానీ వల్ల దాన్ని ఆ పద్ధతిలో లేకుండా మేము కోరేది ఏంటంటే ఈ నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి తక్షణంగా. రేపు ఇక్కడ మంత్రి కేటీ రామారావు గారు కూడా ఇవాళ రేపు ఇక్కడికి వెంకటపురానికి వస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా సందర్శన చేయమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే రైతుల ప్రయోజనం కోసం, లక్షలాది మంది రైతులకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క చెక్ డ్యాం ఏదైతుందో ఇది రైతులు బాగుంటే కూలీలు బాగుంటారు, కూలీలు బాగుంటే మంచి పంటలు పండుతాయి, మంచి పంటలు పడితే దేశానికి ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి ఈ చెక్ డ్యాంల కట్టడం అనేటువంటి దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కానీ అవినీతిని వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే ఎవరైతే ఇక్కడి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన లైసెన్స్ రద్దు చేయాలి. ఆ కాంట్రాక్టర్ నుంచి మొత్తం డబ్బులన్నీ రికవర్ చేయాలి. ఆయన ద్వారానే ఈ చెక్ డ్యాం కట్టించేటువంటి కార్యక్రమానికి పూనుకోకపోతే ఏంటంటే మొత్తం జిల్లాలో దాదాపు 40 కోట్లు పెట్టి దాదాపు 30 చెక్ డ్యాంలకు ప్లాన్ అంతా జరిగింది. వాటన్నిటిని కూడా మేము సర్వే చేస్తూ ఉన్నాం. ఆ సర్వేలో తేలినటువంటి విషయాలను కూడా కలెక్టర్ దృష్టికి, అట్లాగే మంత్రి కేటీ రామారావు గారి దృష్టికి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది రైతులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని కాబట్టి మంత్రి కేటీఆర్ గారు రేపు వస్తున్నారు, ఇక్కడ వెంకటపురం వస్తారు కాబట్టి దీన్ని కూడా సందర్శన చేసి ప్రజలకు రైతులకు విశ్వాసం కలిగించే విధంగా, నమ్మిక కలిగించే విధంగా, అంతే కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకునే విధంగా తన యొక్క మాట ఉండాలని, తన యొక్క చూపు కూడా అట్లే ఇక్కడ చెక్ డ్యాంలకు సంబంధించి చూడాల్సిందిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తామండి.